నమస్తే సార్. జగన్ గారు పరిపాలనలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. అతని పరిపాలన ఎలా ఉందో మీ స్పందన చెప్పండి. అమ్మా, ఇంతవరకు నాకు, నేను రిటైర్డ్ ఎంప్లాయీ అమ్మా, రిటైర్ అయిపోయాను. ఇంతవరకు నా సర్వీసులో ఇలాంటి ప్రభుత్వం, ఇంత గుడ్ ప్రభుత్వం మరి ఇంకెక్కడ లేదమ్మా. నంబర్ వన్ అన్నమాట. ఇలా పరిపాలన ప్రజలు అన్ని అన్ని వర్గాల వారికి అన్ని విధాలైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక రోజంతా చెప్పగలం. అంత అన్ని విధాలా చేశాడు. మరి ఎవరికి, రైతులకు కానీ, చదువుకున్న స్టూడెంట్లకు కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, కర్షకులకు కానీ, కార్మికులకు కానీ, సపోజ్ ఇప్పుడు ఆ రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి, ఇవన్నీ స్కీములన్నీ ఎవరు మానవ మాతృడు చేయలేడమ్మా. ఏ ప్రభుత్వంలో ఇండియాలో ఇదే మొదటిసారి చేయడం. ఎలాంటి ప్రభుత్వం, నంబర్ వన్ ప్రభుత్వం. ఇంకా 10 కాలాలు ఈ ప్రభుత్వం రావాలని మా లాంటి కోరుకుంటున్నాం. ఓకే అమ్మా. అయితే చంద్రబాబు గారు బాగుందంటారా, జగన్ గారు? చంద్రబాబు నాయుడు అని అంటే ఇప్పుడు ఆ విషయం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అతను చేసింది ఏమి లేదమ్మా. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని మా లాంటి అనుకుంటున్నాం. పూర్తిగా ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అక్కడ ఏదో అమరావతి అన్నారు, అమరావతి కట్టలేదు, ఏమీ లేదు. పూర్తి ఫెయిల్, 70% సక్సెస్ జగన్మోహన్ రెడ్డి. ధనిక వర్గానికి అందుతున్నాయమ్మా ఫలాలు, అన్నీ అందరికీ అందుతున్నాయి. ఇప్పుడు అన్ని వర్గాల వరకు అందుతున్నాయి. అది పెద్ద గ్రేటు. మా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు, నేను మా సర్వీసులో మేము ఎప్పుడు చూడలేదు. 2 సంవత్సరాల సర్వీసులో 2 ఎలక్షన్లు చూసాం, కానీ మాటను నిలబెట్టుకుని తన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన మహానుభావుడే మొత్తానికి. అనుకున్న కంటనం చేస్తున్నాడు. ఏంటి మరి ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, పేద వర్గాలకు ఎంత ఉపయోగం, దాన్ని ఎగ్నిష్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నాటవాళ్ళు. అది ఎంత తప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరండి? పేదవాళ్ళే మొత్తం పేదవాళ్ళు. అలాంటి వాళ్ళకి అలాంటి ఇంగ్లీష్ మీడియం స్కూలు పెడతానంటే దాన్ని ఎగ్నిష్ చేయడం అంటే ఎంత పాపం అండి. ఆయన తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఆయన తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి, మంచి చేస్తే సపోర్ట్ చేయాలి. ప్రతిదానికి అతను ఆ విధంగా చేయడం కూడా మంచి పని కాదు. తర్వాత ఈ పిల్లలకి స్కూల్ ఫీజులు రీఎంబర్స్మెంటు, లేకపోతే మాబడి, ఇప్పుడు నాడు నేడైన స్కూల్ డెవలప్మెంటు, ఆరోగ్య విషయాల్లో ఆరోగ్య పరిస్థితుల్లో ఏమి ఏ విధంగా చేస్తున్నాడండి. 1000 రూపాయలు దాటితే ఆ డబ్బు కూడా తనే ఇచ్చుకుంటాను అంటున్నాడు. పేదవాడికి కావాల్సింది ఏటమ్మా? ఈ రెండు కావాలి, విద్య ఆరోగ్యము, విద్య వైద్యము. ఈ రెండు ఇస్తే మరి ఇంకేమైనా మా వాళ్ళకి ఏం కావాలా? అవే కావాలా అందరికీ? ఇప్పుడు ప్రజలు ఇల్లు లేని వాడు అందరికీ ఇల్లు ఇస్తాను అంటున్నాడు. మరి ఇంకా ఏం కావాలా? ఏమండి ఆటంకపరుస్తున్నాడు? ఎక్కడో ఏదో విధంగా నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం మాత్రం 70% సక్సెస్ అమ్మా. ఈ ప్రభుత్వం కావాలని మా లాంటి వాళ్ళు మేము ఉంటాం పోతాం కదా తెలియదు, మా లాంటి వాళ్ళు కోరుకుంటాం. ఎల్లకాలము అన్ని వర్గాలకి హెల్ప్ చేస్తున్నాడు. మాటలు తక్కువ, ఏమీ లేదు. పని చేసుకొని అతను వెళ్ళిపోతున్నాడు శ్రమ పడుకొని. ఇంత కరోనాలో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేశాడమ్మా? ఇలాంటి కరోనా టైంలోనే ఇలా చేసిన నగరు ఉన్నాడు. సపోజ్ వైజాగ్లో మొన్న ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఫ్యాక్టరీ, అది ఏమమ్మా? అలాంటి ఇంతవరకు ఏ విధమైన ఏ చిన్న మాట కూడా రాకుండా ఎంత సక్సెస్గా ప్రజలందరినీ ఏ విధంగా చేసినాడండి? అక్కడ ప్రజలకి 1 కోటి రూపాయలు ఇస్తా, నష్టపోయిన కుటుంబాలకు ఇస్తామా అన్నారు కదా, దానిపైన మీకు 1 కోటి రూపాయలు ఇప్పుడు ప్రపంచంలో ఇలా అలాగ ఇచ్చిన వాళ్ళు ఎవరు కనబడలేదమ్మా. ఈయన ఒక్కరే ఈ విధంగా అలాంటి వాళ్ళకి ఫుల్ ఏ విధంగా 1 కోటి రూపాయలు ఇస్తానంటున్నాడు. వాళ్ళ ఆ చనిపోయిన కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇస్తానని ప్రవర్తించాడు. తర్వాత హాస్పిటల్లో ఇన్ పేషెంట్లు అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి 10,000 ఇస్తున్నారంటే ఇది ఎక్కడ గ్రేటు. ఎలాంటి ప్రభుత్వం మనం చూడలేమమ్మా. ఈ ప్రభుత్వం ఎంత బాగా పరిపాలన చేస్తున్నారంటే బాగా పరిపాలన చేస్తున్నారు. మరి అలాంటి వాడు రావాలని 10 సార్లు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.